రోజు ఉదయం నుంచి బాబుమోహన్ కి సంబంధించిన ఆడియో టేప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమ్ముడు చెప్పు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? మళ్ళీ కాల్ వచ్చింది సార్ మీ దగ్గర నుంచి. అరే లక్ష్యం ఉంటే ఏదో ఫోన్ చేస్తే మాట్లాడారు. మీరు మాట్లాడకపోతే బాబు అని ఫోన్ చేసి మాట్లాడారు. సారీ సార్. ఇప్పుడు నేనేంటి రావణ, నువ్వెందుకు ఫోన్ చేశావు? నేనెందుకు ఎత్తలేదు? నేను ఇప్పుడు ఎందుకు చేశాను? వాట్ ఇస్ ద మ్యాటర్? టెల్ మీ. మిమ్మల్ని వెళదాం అనుకుంటున్నాం సార్. చెప్పినా సార్. చెప్పుడు ఎవరు నువ్వు? వెంకట రమణ చూపడు సార్. ఎవరు? ఆ బట్టల షాప్ లో పనిచేసే? అవును సార్. అవును సార్. షాప్ నాదే సార్. షాప్ నాదే సార్. అది ఓకే. ఏం చేద్దాం? మిమ్మల్ని వెళ్దాం అనుకుంటున్నాం సార్. మీతో కలిసి పనిచేద్దాం. కలిసి ఏం చేస్తావు? మీతో కలిసి పనిచేద్దాం అనుకుంటున్నాం సార్. కలిసి ఏమైనా ఏం పని చేస్తాం? మీరు ఏం చూస్తారు? చేస్తాను సార్. నిన్న దాకా ఎందుకు చేయలేదు? తప్పైపోయింది సార్. మిమ్మల్ని దూరం వేసుకున్నాక మీరు జాలి చేసింది సార్. మాకు మీకు దూరం ఉన్న తర్వాత మీరంటే ఏంటి? మీ జాలి అంటే మీకు అర్థం ఉంది సార్. మాకు వాస్తవం చెప్పాలంటే మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కేబినెట్ మినిస్టర్ ఆందోళనపేట ఎన్ని సీసీ రోడ్లు చేశాను, ఎన్ని కళ్యాణ మండపాలు చేశాను నీకు తెలియనప్పుడు. నీ వయసు ఎంత? 90 వాస్తవానికి జోగిపేట అందరు కాన్షియస్ లో మొత్తం మీరు చేసిన. నువ్వెంత? నువ్వెంత? నీ వయసు ఎంత? నీ లైఫ్ ఎంత? నువ్వేం చేయగలవు జోగిపేటకి? ఎన్ని ఉన్నాయిరా నీకు? 2000 ఉన్నాయి సార్. ఛాలెంజా సార్? రేపు బాక్స్ బదులమ్మా జోగిపేటలో. సార్ 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 మీతో ఛాలెంజ్. ప్లీజ్ సార్ బాక్స్ పెట్టి. మీతో ఛాలెంజ్. నీకే నోట్లు ఉన్నాయి, నాకే నోట్లు ఉన్నాయి. రేపు ఛాలెంజా? మీతో ఛాలెంజ్. రేపు మీతో ఛాలెంజ్. ఏమనుకున్నారా నువ్వు? తమ్ముడు నువ్వు రికార్డు జమ చేసుకోరా? రేపు నువ్వెంత? నీ లైఫ్ ఎంత? నీ స్థాయి ఎంత? నేను 2 రాష్ట్రాలకు రామోజీ దో స్టేట్స్ నే కామ్ కరనా నాన్ కరబడి అని అమిత్ షా జాయిన్ చేసుకున్నా. నన్ను ప్రభాకరుడు వాడు ఇంకోటి గుర్తుగాడు ఇంకోటి గుర్తు. నువ్వెంతరా? నీకే నువ్వురా? మన ఇద్దాం నీకే నోట్లు ఓటు పెడదామా రేపు? అందరు కాన్స్టిట్యూన్సీలో నీకే నోట్లు ఉన్నాయి, నాకు నోట్లు ఉన్నాయి. మీ ముందు మేము పనిచేద్దామా సార్? మీ ముందు మేము పనిచేయలేము సార్. ప్లీజ్. ఏమని నువ్వు ఏ స్థాయి నువ్వు మార్గంలో లజ్జా కొడుకు వస్తే ఈడు ఏమనుకున్నారు నువ్వు? పాపం డౌన్ అంటారు నువ్వు? మేము అనలేదు సార్. అసలు పెట్టాయి ఫోన్ పెట్టాయి ఫస్ట్. అవు దేనికి పనికొస్తారు నువ్వు? సారీ సార్. బాబుమోహన్ పనికొస్తాను. వాస్తవానికి ప్రేమించాను. మీ ఇంటికి వచ్చి కాఫీ తాగాను రా. టిఫిన్ ఏదావా? పేదావా? పేదావా? సారీ సార్. అరే సారీ సార్. తాగదరా పార్టీకి చెప్పాలి గాడిద. పార్టీకి చెప్తాను. మీకు నువ్వేమంటారా? నువ్వెంత రేపు పోటీ చేస్తే చేయదా ఎమ్మెల్యేగా? నేను సంజయన గారికి విను. అరే ఇక్కడిద సంజయ్. సంజయ్ ఒకటరా నా తమ్ముడురా. ఓకే సార్. మరి పోటీ చేయి. లేదు సార్ నేను బండి సంజయన పోటీ చేసి సంజయన ముందు వచ్చి మీ ముందు మీకు సారీ చెప్తాను. సంజయన ముందు మీకు సారీ చెప్తాను సార్. సంజయ్ ముందు నాకు అవసరం లేదురా. నువ్వు సారీ చెప్పాను. అరే నేను ప్రపంచ స్థాయిరా గాడిద. 11 రాష్ట్రాల్లో బీజేపీ తరపున ప్రచారం చేయించుకుంది కదా బీజేపీ. నేను చేయలేదు. నేను చేయలేదు బీజేపీ సార్. వాస్తవానికి నాకు నువ్వు అక్కర్లేదు. నీ ప్రచారం నాకు అక్కర్లేదు. నీకెన్ని ఓట్లున్నా అక్కర్లేదు సార్. వాస్తవానికి మేము మీకంటే ముందు బీజేపీలో ఉన్నాం సార్. మీరు తర్వాత ఉంటే ఉంటే నీకే నోట్లు ఉన్నాయి, నాకే నోట్లు ఉన్నాయి.
సార్ మీ డీజిల్ తర్వాత సార్ మా వాడు సార్ మాకు ఎన్ని ఉంటాయి సార్ మీరు అందులో రాష్ట్ర నాయకుడినిరా ఓకే సార్ మా నువ్వు వార్డు నాయకుడు అవును సార్ నీ వార్డును 2 నిమిషాల్లో సార్ నాది చేసుకోగల కెపాసిటీ రా నాది ఓకే సార్ నోరూస్ కో గుద్ద మూసుకో ఇంకెప్పుడు ఫోన్ చేయకు ఎప్పుడు ఫోన్ చేయదు నువ్వు మేము బీజేపీ సార్ మేము బీజేపీ వాళ్ళం సార్ ఫోన్ చేద్దాం ఎట్లా సార్ నువ్వు ఎవడో నాకు తెలియదురా సార్ మీరు తర్వాత మా తర్వాత బీజేపీ మీరు తర్వాత వచ్చి సార్ మేము మీకంటే ముందు 2009 నుంచి బీజేపీ ఉన్నాం సార్ మీరు 2018 ఏం చేయమంటావు నీ ఆతలు వేయమంటావు లేదు సార్ మేము మీతో పని చేద్దామని సార్ ఏదో మిస్టేక్ అయింది నువ్వు పని చేయట్లేదు గాడిదే పని చేయట్లేదు కాబట్టి ఇక పైన అంటున్నా ఇక పైన నీకు సార్ చెప్పి మీతో నడుద్దాం నాకు కాదురా పార్టీకి చెప్పాలి పార్టీకి చెప్తాను మీకు చెప్తాను సంజయ్కి చెప్పాలి సంజయ్ అన్నకి మీకు సార్ చెప్తాను సార్ మాట్లాడటానికి అనర్హుడు సార్ ప్లీజ్ సార్ ఫస్ట్ పాయింట్ నాతో మాట్లాడటానికి అనర్హుడి ఇంకోసారి నాతో ఫోన్ నాకు ఫోన్ చేస్తే చెప్పు తీసుకున్న తర్వాత చూపెట్లో లంచ కొడక నువ్వు ఒకటరా నాకు అడ్డగడ్డ ఫోన్ చేయడానికి ఎవడరా నువ్వు నువ్వు కాల్ చేసిన పెదే రికార్డు చేస్తే చేసి ఉండొచ్చు చేసుకోరా రేపేరు చేస్తా బీజేపీ అప్పటికి బీజేపీ తెలుసుకోవాలి సార్ నేను 2009 నువ్వు కావాలా నేను కావాలా మీరు బీజేపీ తెలుసుకుంటది పెట్టేరా గాడిద మీతో పెట్టేరా గాడిద ఈ టైంలో మాట్లాడొస్తారా ఈ టైంలో అరే పాడకావు నువ్వు అరే నువ్వు టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ టీఆర్ఎస్ పార్టీ టికెట్ నాతో కాదురా నాతో కాదురా నాతో వాదు ఇది రికార్డు చేసి పార్టీకి పెట్టుకోరా సార్ మీరు కార్యకర్త ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే పరిణామాలు బీజేపీ పార్టీని నాశనం పట్టడుతున్నా పెట్టేయన గాడిద వెదవా వెదనామాలు సీలు బీజేపీ పార్టీని నాశనం పట్టడుతున్నా పెట్టేయన గాడిద వెదవా వెదనామాలు సీలు ఉంటాయి బీజేపీ పార్టీని నాశనం పట్టడుతున్నా పెట్టేయన గాడిద వెదవా వెదనామాలు సీలు ఉంటాయి తనతో కలిసి పని చేయాలి అనుకోవటమే తప్పుగా భావించి చాలా దురుసు పదజాలంతో బాబుమోహన్ మాట్లాడినట్టుగా కూడా ఆడియో టేప్ లో వస్తుంది. అసలు దీనికి సంబంధించిన వాస్తవాలు ఏంటి అనేది ఒకసారి ఫోర్సైట్ న్యూస్ తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా బాబుమోహన్ గారికి కాల్ చేద్దాం. ఆయన అసలు ఈ కాల్ గురించి ఏం చెప్తారు, ఎలాంటి సిచ్యువేషన్ లో ఈ కాల్ మాట్లాడారు, అసలు ఈ ఆడియో టేప్ లో ఎంతవరకు నిజం ఉంది, వాస్తవాలు తెలియాలంటే వ్యక్తితోనే మాట్లాడగలరు కాబట్టి బాబుమోహన్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. నమస్తే సార్, బాబుమోహన్ గారు నేను నవతాను. నమస్కారం అండి సార్. మార్నింగ్ నుంచి మీకు సంబంధించిన ఆడియో టేప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజంగా మీరే మాట్లాడారా సార్? అలా ఏ సందర్భంలో చదువుకున్న వాడిని, 3 సార్లు ఎమ్మెల్యేగా, క్యాబినెట్ మంత్రిగా, 2 రాష్ట్రాలకు పనిచేసిన వాడిని నాకు వాడు ఎవడో తెలియదు, నేను ఎవరిని తిట్టలేదు, నాకు తిట్టడం నాకు అసలు ఏమి రాదు. కనుక ఇది కావాలని క్రాంతి కిరణ్ అనేవాడు అందోలు ఎమ్మెల్యే, పోయినసారి కూడా వాడిని టికెట్ రావాలని ఇట్లాంటి జిమ్మిక్కులు చాలా చేశాడు. ఏమన్నా తన్నానని, ఏమన్నా తిట్టానని నా లిప్ ఉండదు, కానీ వాయిస్ మాత్రం నా ఫేస్ మీద వస్తుంటది. ఇట్లాంటి చాలా చేశాడు తను క్రాంతి కిరణ్. మళ్ళీ మొదలు పెట్టండి, ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి, ఎందుకంటే 100% నా చేతిలో ఓడిపోతాడని వారికి తెలుసు. ఓకే, అతనే ఇవన్నీ చేయిస్తున్నాడమ్మా నేను అనుకుంటున్నాను. ఓకే, గతంలో చేయించాడు కాబట్టి. అంటే మిమ్మల్ని ఎదుర్కోలేక ఇలాంటివన్నీ చేస్తున్నారనా సార్? పోయినసారి కూడా అదే చేసిండు కదా. ఓకే, ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాడని నేను అనుకుంటున్నా దీన్ని బట్టి. ఎందుకంటే నాకు చాలా మంది, నేను ఇక్కడ స్టేట్ మీటింగ్ వచ్చాను. ఓకే, నేను ఇక్కడ మాకు స్టేట్ మీటింగ్ జరుగుతుందమ్మా. ఓకే సార్, బీజేపీ పార్టీది బండి సంజయ్ గారి అధ్యక్షతన. ఓకే,
మా రాష్ట్ర ఇన్ఛార్జి దేశ జనరల్ సెక్రటరీ లేదంతా ఉన్నారు ఇక్కడ. ఓకే, నేను మీటింగ్ కి వచ్చాను, ఇక మీ ఫోన్ తప్పనిసరి అయి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సార్. సార్, ఫైనల్ గా ఈ ఆడియో టేప్ విన్న మీ అభిమానులకు గానీ లేదా ఆ నియోజకవర్గ ప్రజలకు గానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ప్రజలు, మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసామా, క్రాంతి కిరణం నా మీద ఏమేం చేయించాడో పోయిన సరే ఎలక్షన్ లో, ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాడు అని వాళ్ళు నాకు ఫోన్లు చేస్తున్నారు కూడా. ఇది దురదృష్టకరం అమ్మా. ఇట్లా రికార్డింగ్లు చేసి ఎదుటి వాడిని బ్యాడ్ చేసి గెలవాలనుకోవటం, బ్లాక్ మెయిల్ చేసి గెలవాలనుకోవటం కరెక్ట్ కాదు. ఓకే, ఇది కావాలని చేసిన పని అమ్మా, 100%. కనుక నేను అసలు ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఓకే, నేను అలాంటి ఆ పేరు గల వ్యక్తిని ఎక్కడ చూడలేదు అసలు. ఓకే, ఈ మధ్య కాలంలో ఈ 2-3 సంవత్సరాల్లో నేను అసలు అలాంటి పేరు నేను వినలేదు. అలాంటి అతని ఫేస్ ఎవరో నేను చూడలేదు. మరి నేను ఎప్పుడు తిట్టానో నాకు తెలియదు, ఎక్కడ తిట్టానో నాకు తెలియదు. ఒకవేళ తిట్టినట్టుగా నాకు ప్రూఫ్ ఇప్పిస్తే నేను దేనికైనా రెడీ. ఓకే, పాలిటిక్స్ నుంచి కూడా విరమించుకోవడానికి కూడా రెడీ. ఓకే, థ్యాంక్ యూ. ఇది దురదృష్టకరం. నాలాంటి ఒక విఐపి, నేను ఒక ఫిలిం స్టార్ ని, నా మీద ఇట్లాంటి దురదృష్టకరం ఉన్నా. రైట్, థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్తే సార్. మొత్తానికైతే చూసాం మనం ఈ ఆడియో టేప్ కి సంబంధించి కావాలని ఎమ్మెల్యే ప్రత్యక్షంగా నన్ను ఎదుర్కోలేక ఇలాంటి పరోక్షంగా గత ఎన్నికల టైంలో కూడా ఇలాంటివెన్నో చేశారు, అదే జిమ్మికులు మళ్ళీ ప్రయోగిస్తున్నారు. ఏ క్షణంలో నేను అది మాట్లాడాను అనేది ఆధారాలతో సహా ప్రూఫ్ చేస్తే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవడానికి కూడా సిద్ధం. ప్రత్యక్షంగా ఎదుర్కోవడానికి ముందుకు రండి, అంతేగాని ఇలాంటివి చేసి రాజకీయాలను ఇంకా చీప్ చేయకండి. అక్కడ ప్రజలకు నా మీద నమ్మకం ఉంది, అలాగే నా అభిమానులు నన్ను నమ్ముతూ ఉంటారు. ఇలా దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలతో ప్రూవ్ అయినా సరే నేను రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉంటాను. అలాగే ఇప్పుడైతే నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, ఆ వ్యక్తికి నాకు సంబంధం లేదు, ఈ ఆడియో టేప్తో ఎలాంటి సంబంధం లేదని ఎక్స్క్లూజివ్గా ఫోర్సైట్ న్యూస్తోనే బాబు మోహన్ గారు షేర్ చేసుకున్నారు. ఇది ఈ ఆడియో టేప్కి సంబంధించిన అసలు వాస్తవం.